పబ్లిక్ చాలా అప్రిషియేట్ చేశారు. వీ వాంట్ టు హోల్ హార్టెడ్లీ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ దట్ కేమ్ ఇన్ టు ద థియేటర్స్ అండ్ స్టిల్ కమింగ్. వీఆర్ గోయింగ్ ఫర్ థియేటర్ విజిట్స్ హియర్ అండ్ దేర్ ఎవ్రీవేర్ అండ్ థియేటర్ రెస్పాన్స్ చాలా బాగుంది. జిందాబాద్ సీన్కి కానీ చాలా సీన్స్కి కానీ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వీఆర్ గెటింగ్ ఇన్ ద థియేటర్స్. I wholeheartedly thank all the audience, irrespective of a lot of reasons. They still are going to the theatres. So this shows the power of audience. I really love you all, and thanks to all the media friends. Chala mandi Mehbooba ni support chesaru. So each and everyone, thank you so much. And yes, Mehbooba is still running in the theatres. Ilanti cinema, you have to experience it in the theatres with the visuals in the big on the big screen and proper sound and with audience. So I hope you all, whoever has not seen Mehbooba, please go to the theater and watch it. Thank you so much once again for everything. Thank you, thank you. Andarki welcome andi. Mehbooba still running successfully. First of all, audience andar kuda, media friends ki meer andarki chala huge thanks andi. అసలు మీరింత మీ సపోర్ట్ మీ ఎంకరేజ్మెంట్ లేకపోతే అసలు మాకు ఇంత సక్సెస్ ఉండేది లేదు. బట్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఆల్ ది ఆడియన్స్. తెలుగు సినిమా సత్తా చూపించినారు మీరు. ది సేమ్ టైమ్ ఆ మహబూబా సినిమా యాజ్ అ ఫ్యాన్ యాజ్ అ ఆడియన్స్ నేను ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. విజువల్స్ కానివ్వండి, లైక్ బీజిఎం కానివ్వండి. సో ఆకాష్ యాక్టింగ్ ఇరగదీశాడు. సో నేహా కూడా. సో అందరం కూడా మా 200% పెట్టి కష్టపడి చేసామండి సినిమా. సో ఇప్పుడు అందరూ ఆ సినిమాని ఇష్టపడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. మా కష్టం అంతా కూడా ఇప్పుడు పెద్ద తెరపైన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీ అందరు ఇంత సపోర్ట్ చేసినందుకు, మీ అందరు ఇంత ఎంకరేజ్ చేసినందుకు, కొత్త టాలెంట్ని మీరందరూ లైక్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ వాచ్ మహబూబా ఇన్ థియేటర్స్. డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక 10-20 మెంబర్స్ థియేటర్కి తీసుకెళ్ళాను. ఆ 10-20 మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళాను. మరి ఆ ఫ్యామిలీస్ మళ్ళీ ఇంకో వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చారు, వెళ్ళారు. సో దిస్ ఫిల్మ్ ఈజ్ గ్రోయింగ్ బై మౌత్ టాక్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ మేకింగ్ దిస్ బిగ్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ ప్రెజెంట్ హియర్, టు ఎవ్రీవన్ ఆన్ ద డైస్ అండ్ ఆల్ ద మీడియా పీపుల్ హియర్. Firstly, thank you so much to all of y'all and all the public and everyone who's loving our movie. Thank you for the support. Thank you for loving us. Thank you for sharing your opinions with us. It's making us much more confident, much more stronger, much more happier. So thank you to Puri sir, Charmy ma'am for giving me this opportunity. Thank you Akash for being such a superb co-star. Thank you Vishnu for being an amazing villain in the movie. We all got an amazing response. Last but not the least, Puri sir has directed, has written this beautiful love story with a lot of love and care and concern. There's something that's very, very unique in this love story. So I know many of y'all have watched it, y'all have loved it. Thank you so much for that. But the ones who have not watched it, if you all want to watch something that's different from all the other reincarnation movies, then you have to go and watch Mehbooba, because this is it. This is what will make you all feel like a new Puri Jagannath is back. So yeah, thank you so much. Ifanta వాళ్ళకి రుణపడి ఉంటాను. ఇది నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ మూవీలో చాలా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు మూవీలో కూర్చుంటే మీరు కూడా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీకు పోకిరి, చిరుత, దేశముదురు లాంటి కంటెంట్ ఇందులో మీకు చూస్తారు. చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఒకవేళ మీకు ఆ మూవీస్ అన్నీ కనెక్ట్ అయ్యి ఉంటే ఇది పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. అందరు మూవీస్కి వెళ్ళి థియేటర్స్లో ఎంజాయ్ చేయండి. అందరికి నమస్కారం. ఇక్కడ వచ్చి మీడియా వాళ్ళందరూ చాలా థ్యాంక్స్. చాలా ఆనందంగా ఉంది. మహబూబా సినిమా రిలీజ్ అయింది అండ్ పబ్లిక్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చూసిన వాళ్ళు చాలామంది బాగుందని చెప్తున్నారు సినిమా. అండ్ రియలీ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఫస్ట్ మా క్రూ మొత్తం థ్యాంక్స్ చెప్పాలి. ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్ మా కెమెరామ్యాన్ కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ, మా ఎడిటర్ కానీ, మా ఆర్ట్ డైరెక్టర్ కానీ, ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ వల్ల సినిమా ఇంత గ్రాండ్గా ఇంత బాగా వచ్చింది. అండ్ హ్యావ్ టు రియలీ థ్యాంక్ నేహా ఆల్సో ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ కో యాక్టర్, బికాజ్ తను అంత బాగా చేయడం వల్ల నాకు కూడా చాలా వెళ్ళిపోయింది. సో హ్యావ్ టు రియలీ థ్యాంక్ అప్. అండ్ సో మా నాన్నకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ అనేది చాలా చిన్న విషయం, బట్ ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఫస్ట్ సినిమాకి నన్ను నమ్మి అండ్ నాకు ఇది యాక్టర్గా నాకు నిజంగా చాలా హెల్ప్ అయ్యే సినిమా ఇది మెహబూబా. అండ్ బట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు ఈ సినిమా వల్ల. నేను డెఫినెట్గా ఇంకా కష్టపడి నెక్స్ట్ సినిమా నుంచి కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతానని మా నాన్న ప్రామిస్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ లాట్. అందరికీ నమస్కారం. మహబూబా సినిమా మనందరం అమెరికాలో తెలుగు వాళ్ళ మధ్య కూర్చొని ప్రీమియర్ చూసాం. అక్కడ వాళ్ళందరికీ బాగా నచ్చింది. అండ్ నేను చాలా ఇంటెన్స్ లవ్ స్టోరీ తీశానని అందరూ చెప్పారు. మ్యూజిక్ గురించి, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అందరూ చాలా చాలా మెచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నిన్న థియేటర్స్కి వెళ్ళాం, పబ్లిక్తో కలిసి చూసాం. సూపర్ రెస్పాన్స్. అండ్ సినిమా 4వ సారి 5వ సారి చూసిన వాళ్ళు కూడా నేను కలిశాను థియేటర్లో. ఐఎమ్ సూపర్ హ్యాపీ. ఈ సినిమా గురించి మంచి రివ్యూలు ఉన్నాయి, లేదా బ్యాడ్ రివ్యూస్ ఉన్నాయి. బట్ బ్యాడ్ రివ్యూస్లో కూడా ఆకాష్ గురించి గొప్పగా రాశారు. ఐఎమ్ సూపర్ హ్యాపీ. ఎందుకంటే ఈ సినిమా చేసిన పర్పస్సే అది. ఇది నేను రెగ్యులర్గా చేసిన సినిమా లాంటిది కాదు, కొత్తగా నా సినిమాలో డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ లేదా ఐటెం సాంగ్స్ కానీ అలాంటివి లేకుండా ఓన్లీ జెన్యూన్గా ఒక క్లీన్ లవ్ స్టోరీ, ఫ్యామిలీతో హ్యాపీగా అందరూ వెళ్ళి చూసే లవ్ స్టోరీ చేశాను నేను. ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు కొంతమంది నేను అవే చేస్తుంటే పూరి అయ్యే తీస్తున్నాడు అని అంటారు, వాళ్ళు కొత్తగా చేస్తే పూరి మార్క్ మిస్ అయింది అంటారు. బట్ ఏదైనా నా కెరీర్లో నాకు బాగా ఇష్టమై మనసు పెట్టి తీసిన సినిమా మెహబూబా. సో ప్లీజ్ వాచ్, ఫ్యామిలీతో కలిసి అందరూ వెళ్ళి చూడండి. ఈ సినిమాలో ఆకాష్ ఒక్కడే కాదు, నేహా, విశ్వరెడ్డి, అజయ్, పృథ్వీ, ఇలా చాలామంది యాక్టర్లు, కొత్త కొత్త యాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరి జీవితాలు ఉన్నాయి. దే నీడ్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సినిమా గురించి ప్రమోట్ చేయండి అండ్ వి నీడ్ యువర్ సపోర్ట్. అండ్ ఈ సినిమాకి ఆడియో ఫంక్షన్ కానీ అలాంటిది ఏం చేయలేదు, నాకు థ్యాంక్స్ చెప్పే అవకాశం రాలేదు. మా యూనిట్ అందరి తరఫున మేమందరం బాలకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. బాలకృష్ణ గారి సినిమా ముందు నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నారని, ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి సినిమా ఎలా వస్తుంది, బాగా వేస్తున్నావా లేదా అది అని అడిగి, అంటే ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చే మనిషిని నేను అలాంటి మనిషిని ఎక్కడ చూడలేను. హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు. జై బాలయ్య. అండ్ దట్స్ ఆల్. అండ్ సినిమా బాగా రన్ అవుతుంది. థియేటర్కి ఇవాళ కూడా దేవి థియేటర్ ఫస్ట్ షోకి వెళ్దాం అనుకుంటున్నాం, అందరితో కలిసి చూద్దాం అనుకున్నాం. ఓన్లీ వన్ థింగ్, మహబూబా నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ బాస్, లవ్ యూ.